స్లాం లేకు నా పేరు సయ్యద్ ఈ క్వశ్చన్ నా ఫ్రెండ్ తరపు నుండి నేను అడుగుతున్నాను మానవ సేవే మాధవ సేవ అంటారు కదా తోటి మానవుని సేవ గురించి ఇస్లాంలో ఏముంది మానవ సేవయే మాధవ సేవ అంటారు కదా మరి ఇస్లాంలో మానవ సేవ గురించి ఏముంది అని అడుగుతున్నారు మానవ సేవయే మాధవ సేవ అంటే తోటి మానవుడికి సేవ చేయటమే దేవుడికి సేవ చేయటంతో సమానం ఇది వాస్తవమైన విషయం ఇస్లాంలో మానవ సేవ గురించి ఉంది అయితే తోటి మానవుడి సేవ తోటి మానవుని హక్కుగా గుర్తించింది ఇస్లాం ఇది ఇస్లాం యొక్క గొప్పదనం తోటి మానవుని సేవ చేయాలి అని చెప్పడమే కాదు తోటి మానవుడి సేవ తోటి మానవుడి యొక్క హక్కు అది ఉదాహరణకి చూసుకున్నట్లయితే సహీ బుఖారిలో వాల్యూమ్ నెంబర్ ఏడు హదీస్ నంబర్ ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఏడులో ప్రవక్త ముహమ్మద్ సుమారు తెలియజేశారు తోటి వ్యక్తిపై ఎవరైతే కరుణ చూపాడో ఆ వ్యక్తిపై అల్లా కూడా కరుణ చూపాడోన్నారు అంటే తోటి వ్యక్తిపై కరుణ చూపాలి వారికి సహాయం చేయాలి ఇది వారి యొక్క హక్కు అప్పుడే దేవుడు మీపై కరుణ చూపుతాడనేసి ఇస్లాం చెప్పిన విషయం ఏమిటంటే ప్రవక్త మహమ్స్వామి తెలియచేశారు పొరుగువాడు ఆకలిగా ఉండి తాను మాత్రం కడుపు నిండా భోంచేసి ఉంటే అతను పరిపూర్ణమైన ముస్లిం కాదు అతని యొక్క ఆకలి బాధల గురించి మనం పట్టించుకోవాలి ప్రవక్త మహం సవా తెలియజేశారు మీరు కూర ఉండేటప్పుడు కాస్త నీళ్లు ఎక్కువగా పోసైనా కానీ పక్కవారిని కనిపెట్టుకుని ఉండండి పొరుగువారిని అన్నారు ఇది పొరుగువారి హక్కుల గురించి ఇస్లాం బోధించింది ఎవరి నోటి ద్వారా అయితే ఎవరి చేతి ద్వారా అయితే పొరుగువారికి ఇబ్బంది కలుగుతుందో వారు ముస్లింలే కాదు అని చెప్పింది అంటే పొరుగువారి హక్కుల గురించి మాట్లాడింది ఇస్లాంలో బాటసారుల హక్కుల గురించి మాట్లాడింది బాటసారుల హక్కుగా వారికి ఆకలి తీర్చండి వారికి సహాయం చేయండి అని చెప్పింది ఇంటి యొక్క అతిథులు అతిథులు వస్తేనే గాబరా పడిపోతారు చాలామంది అతిథులకు హక్కుగా మూడు రోజులు సేవ చేయాలి మంచి సేవ చేయమని చెప్పింది అది వారి హక్కు అని అతిథుల హక్కు అని చెప్పింది అనాథల హక్కుల గురించి చెప్పింది ప్రతి మానవుని హక్కు గురించి చెప్పింది ఇస్లాం ధర్మం కేవలం మానవుల హక్కుల గురించే కాదు ఇస్లాం ఎంత గొప్ప బోధన ఉందంటే జంతువుల హక్కుల గురించి కూడాను బోధించింది ఉదాహరణ చూసినట్లయితే ఒకసారి ఒక స్త్రీ బాగా దాహంగా ఉన్నటువంటి ఒక కుక్కకి దాహం తీర్చింది అది విన్నటువంటి మొహమ్మద్ సమర్ అంటున్నారు ఆ స్త్రీ స్వర్గవాసి అన్నారు ఏమి చేసింది ఆ స్త్రీ బాగా దాహంతో అలమటిస్తున్న కుక్కకి దాహం తీర్చింది ఒక జంతువుకు సేవ చేస్తేనే స్వర్గం లభిస్తుందని చెప్తుంది మరి మానవుడి సేవ గురించి ఇంకెంత చెప్పు ఉంటుంది ఇస్లాం జంతువుల యొక్క హక్కుల గురించి మాట్లాడింది జంతువుల గురించి చెప్తూ ప్రవక్త మమసారు అన్నారు జంతువులను ఉపవాసం ఉంచబాకండి గడ్డి తినిపించడం వారి హక్కుగా వాడి గడ్డి తినిపించడం అని చెప్పారు జంతువులపై అధిక బరువు మోయవద్దు జంతువులను హింసించవద్దు జంతువుల యొక్క ముఖం మీద కొట్టవద్దు అని చెప్పింది ఇస్లాం ధర్మం మానవుని యొక్క సేవ మానవుని హక్కులుగా గుర్తించింది కాబట్టి ఇస్లాం అంటేనే హక్కులు ఎవరి హక్కులు ఒకటి అల్లా హక్కులు అంటే దేవుని హక్కులు రెండోది దాసుని హక్కులు దేవుని హక్కులు దాసుల హక్కులు కలిపితేనే ఇస్లాం ధర్మం మానవ హక్కులు లేకపోతే ఇస్లామే లేదు మానవుల హక్కులే ఇస్లాం యొక్క బోధనలు మొట్టమొదటిగా అల్లా హక్కులు అల్లా చెల్లించాలి అంటే అల్లాను గుర్తించవలసిన విధంగా అల్లాను గుర్తించాలి దేవుణ్ణి ఒకటిగా ఆరాధన అరుడు ఒకడేని గుర్తించాలి ఆయన్ని ఆరాధించాలి తోటి మానవులకు సహాయం చేయాలి ఇదే ఇస్లామిక్ యొక్క బోధ కాబట్టి మీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను